హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ వాళ్ళకి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ అలాగే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి కూడా చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ ఏంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుని మీకు అయితే క్లారిఫై చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా అప్డేట్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, పరీక్షల నిర్వహణపై కీలక ఆదేశాలు ఉంది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి కూడా చెప్తాను, చివరి వరకు చూడండి. సో ముందుగా ఈ అప్డేట్ ఏంటంటే, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ షీట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అదనపు పత్రం ఇవ్వరు, దీనిలోనే జవాబులు రాయవలసి ఉంటుంది. పరీక్ష నిర్వహణపై ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇవ్వగా విద్యార్థులు ఉదయం 8:45 తర్వాత పరీక్ష కేంద్రాలకు అనుమతించరు. కాగా వచ్చే నెలలో పరీక్షలు జరగనున్నాయి. సో పబ్లిక్ పరీక్షలపై అయితే ఇంటర్ విద్యామండలి అయితే కసరత్తు అయితే చేసింది. సో 24 పేజీలు ఆన్సర్ షీట్ అయితే ఇవ్వనున్నారు. కాగా 8:45 తర్వాత అయితే పరీక్ష కేంద్రంలోకి అయితే అనుమతించరు. సో మీరైతే ఆ లోపు అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండవలసి ఉంటుంది. వచ్చే నెలలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ చేయనున్నారు. సో విధంగా అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే చాలామంది అయితే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి అయితే డౌట్ అయితే అడుగుతున్నారు. అంటే రేపటి నుంచి అది ఎగ్జామ్స్ అనేవి అయితే జరగనున్నాయి కదా, సో ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి అయితే ఇంపార్టెంటా కాదని అడిగారు. అంటే పబ్లిక్ పరీక్షలకు ఏమైనా యూజ్ అవుతాయని చెప్పి చాలామంది అడిగారు. సో ఫ్రెండ్స్, మీరు ఒకటి విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా, అంటే ప్రీ ఫైనల్ 1, 2 ఇవన్నీ కూడా ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే. మీ యొక్క ఎబిలిటీ, అంటే మీరు ఎంతవరకు చదవగలరు, మీ యొక్క స్టామినా ఏంటి, మీరు ఎంతవరకు ప్రూవ్ చేసుకోవాల్సిన దానికైతే ఈ ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయనున్నారు. సో ఎగ్జామ్స్ అనేవి అయితే రాయకుండా పర్లేదా అంటే మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వే ఆఫ్ క్వశ్చన్స్ అని ఎలా అడుగుతున్నారు మీకు అయితే ఒక అవగాహన అయితే వస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా ఆ విధంగా. సో అందరూ కూడా మ్యాగ్జిన్ రాయడానికి ట్రై చేయండి. అలాగే అమ్మఒడి పథకం కింద అటెండెన్స్ అయితే లెక్కలోకి అయితే వస్తుంది. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ అవుతారు కదా, సో దానికి సంబంధించి అయితే అటెండెన్స్ బట్టి మీకు అయితే అమ్మఒడి పథకం అయితే వస్తుంది. అంటే మీరు అబోవ్ 75 ఉంటే మాత్రం పర్లేదు, బిలో 65 ఉంటే మాత్రం ఎగ్జామ్స్ రాయకపోతే కనుక మీరు మళ్ళీ అమ్మఒడి పథకం కింద అర్హులుగా అయితే కారు. సో ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.